మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఏలనాడు శని మరి నడుస్తుంది, జన్మలో శని. గురువు ఏలనో జన్మలో సంచారం చేస్తుంటారు, పెద్దగా అనుకూలించే అవకాశం ఉండదు. రాహువు యొక్క సంచారం మాత్రం చాలా గొప్పగా అనుకూలంగా ఉంది. ఆ రాహువు ఈ సంవత్సరం అంతా కూడా మీకు బాగా అనుకూల స్థితిని ఏర్పరుస్తూ ఉంటాడు. దైనందిన కార్యక్రమాల్లో, కుటుంబ విషయాల్లో, ఉద్యోగ వ్యాపార విషయాల్లో మీరున్న పరిస్థితికి చాలా ఇబ్బందికరమైన వాతావరణం వెనకాలే ఉన్నప్పటికీ కూడా అన్ని రకాలైన ఇబ్బందుల్ని కూడా దాటవేస్తూ మంచి ఫలితాలు పొందుతూ సుఖంగా ముందుకు వెళ్ళే అవకాశం వస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రం వారి మీద ప్రతి పని స్వయంగా చేసుకుంటే సమస్యలను పరిష్కారం చేసుకోవచ్చు అనేటువంటి అవకాశం ఉంటుంది. ఆర్థిక వెసులుబాటు ఉత్తరాషాఢ నక్షత్రం వల్ల తక్కువగానే ఉంటుంది. ఎలర్జీ, అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్, బోన్స్ అంటే ఎముకలు, వీటి సంబంధించి సమస్యలు ఉన్నటువంటి ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళు ప్రస్తుతం జాగ్రత్తగా పాటించాలి. అలాగే శ్రవణ నక్షత్రం వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఆలస్యంగా స్టార్ట్ అవుతాయి. ఆర్థిక సంబంధమైనటువంటి ఇబ్బందులు తొలగే అవకాశం వస్తుంది. గతంలో అలాగే ఈ శ్రవణ నక్షత్రం వాళ్ళ విషయాన్ని కనుక మనం పరిశీలిస్తే వీళ్ళకి పనులు ఆలస్యం అవుతుంటే ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా ఉంటాయి. మణిధైర్యంతో ప్రతి పనిని కూడా వెంబడిస్తూ ముందుకు వెళ్ళే లక్షణాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు పూర్తిగా శూన్యమని చెప్పాలంటే ప్రతి పని కూడా మీరే స్వయంగా చేసుకోవాల్సి వస్తుంది. ధనిష్ట నక్షత్రం వాళ్ళకి ప్రతి పనిలోనూ కూడా శ్రమతో కూడుకుని పనులు సానుకూలం చేసుకోవడానికి లక్ష్యంగా తిరుగుతూ ఉంటారు. శ్రవణం, దైనందిన కర్మ కార్యక్రమాలు, మానసిక ఒత్తిడి వీటన్నింటినీ కూడా తెలివిగా తప్పించుకునే అవకాశాన్ని ఇస్తుంది. రోజు హయగ్రీవకి వచ్చిన పారాయణ చేసుకోండి, కృత శని స్తోత్రం పారాయణ చేసుకోండి. తరచుగా శాంతి మార్గం కోసం చెప్పి శ్రీ సుందరకాండ, లఘు సుందరకాండ పారాయణ చేసుకోండి. ఈ నేపథ్యంలో ఈ రాసినటువంటి స్త్రీల విషయానికి వచ్చేసరికి పనులన్నీ ఆలస్యం అవుతాయి. ఆ దినచర్య కూడా సమయపాలనతో ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. అన్ని విషయాలను కూడా అనుకూల స్థితి పొందరనే చెప్పాలి. అలానే ఈ స్త్రీలు ఏ విషయంలో కూడా నష్టపడే అవకాశం కూడా ఉండదు. ప్రధానంగా కుటుంబ సభ్యుల యొక్క ప్రవర్తన మీ యొక్క దినచర్య మీద ఇబ్బందులు కలగజేసే అవకాశంగా ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా హయగ్రీవ కవచం పాటిస్తూ పిప్పలాదకృత శని స్తోత్రం పారాయణ చేయడం మూలంగా తరచుగా మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. సుందరకాండ పారాయణ చేయించుకోవడం, గురువుకు శాంతి చేసుకోవడం చాలా అవసరం అని చెప్పేసి సూచిస్తున్నాం. విద్యార్థులకు, రైతులకు ఈ గురువు యొక్క సంచార ప్రభావం చేత పనులు సానుకూలమయ్యే అవకాశం ఉండదు. అయితే ప్రతి పని నేను చేయాల్సిందైనటువంటి మనోధైర్యంతో ముందుకు వెళ్ళే లక్షణాలు కూడా బాగా ఉంటాయి.